ప్రీ మ్యారిటల్ సెక్స్ చేసిందని ఒక పోలీస్ అమ్మాయి తండ్రిని బ్లాక్మెయిల్ చేస్తాడు. ఒక బోరింగ్ ఫిలాసఫీ టెక్స్ట్ బుక్ కాన్సెప్ట్ని రిఫ్లెక్ట్ చేసేలా ఒక 2 గంటల సినిమా కమ్ డాక్యుమెంటరీ. MMS స్కాండిల్, అడాల్సెన్స్ స్ట్రగుల్, మంచి చెడు కనపడని ఒక చిన్నపిల్ల కిడ్నాప్ కథ, ఇవన్నీ రెగ్యులర్ బాలీవుడ్ సినిమాల్లో కనపడవు. ఈ సినిమాలు హ్యూమన్ కండిషన్లోని డార్క్ షేడ్స్ని టచ్ చేస్తాయి. హీరో హీరోయిన్ విలన్ లాంటి ప్రీడిఫైన్డ్ ఫార్మాట్స్ లేకుండా ఫిల్మ్ మేకింగ్ ఆర్ట్ని మనం ఇంతకుముందు చూడని ఎక్స్ట్రీమ్స్కి పుష్ చేసిన సినిమాలు ఇవి. ఇండియన్ సినిమా అంటే బయట కంట్రీస్ వాళ్ళకి గుర్తొచ్చేది బాలీవుడ్డే, కానీ ఆ రేంజ్లో బాలీవుడ్లో క్వాలిటీ కంటెంట్ రావట్లేదు. లాస్ట్ 10 ఇయర్స్లో ఈ పరిస్థితి కొంచెం మారింది. కొత్త డైరెక్టర్స్ కొత్త రకం సినిమాలు తీయడం స్టార్ట్ చేశారు. సో ఈ వీడియోలో అలాంటి 7 ఆఫ్ బీట్ బాలీవుడ్ సినిమాలు ఏంటో చూద్దాం. షిప్ ఆఫ్ థీసిస్. ఈ సినిమా చూసిన తర్వాత ఆ ఎక్స్పీరియన్స్ని ఒక పేపర్ మీద రాయడానికి ట్రై చేశాను, కానీ నాకున్న లిమిటెడ్ వొకాబులరీ వల్ల అది సాధ్యపడలేదు. ఐ వాజ్ జస్ట్ అవుట్ ఆఫ్ వర్డ్స్. ఆనంద్ గాంధీ డైరెక్ట్ చేసిన ఈ 2012 ఫిల్మ్ ఒక ఎన్లైట్నింగ్ ఎక్స్పీరియన్స్. ఈ కాన్సెప్ట్ ఏంటంటే, ఒక షిప్ని పార్ట్స్గా చేసి మళ్ళీ అసెంబుల్ చేస్తే దాని రూపంలో గుణంలో మార్పు వస్తుందా అనేదే షిప్ ఆఫ్ థీసిస్ పారాడాక్స్కి కథ. ఈ ఫిలాసఫీ కాన్సెప్ట్ని బేస్ చేసుకుని తీసిన సినిమా షిప్ ఆఫ్ థీసిస్. ఆనంద్ గాంధీ ఈ సినిమాని ఇన్నోవేటివ్గా థాట్ ప్రొవోకింగ్గా తీశారని చెప్పాలి. టైమ్ మ్యాగజైన్ 25 లైఫ్ చేంజింగ్ ఫిల్మ్స్లో షిప్ ఆఫ్ థీసిస్ని కూడా యాడ్ చేసిందంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఈ సినిమా ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇస్తుందో. కేవలం DSLR కెమెరాతో షూట్ చేసిన ఈ మూవీ వరల్డ్ వైడ్ ఎన్నో ఫిల్మ్ ఫెస్టివల్స్ కూడా సెలెక్ట్ అయింది. సబ్జెక్ట్ డీప్గా ఉన్నా ఎక్కడ బోర్ కొట్టకుండా బుర్రకి పదును పెట్టే సినిమా ఇది. సో డోంట్ మిస్ ఇట్. ఉడాన్ అంటే అర్థం ఎగరడం. 17 ఏళ్ళ కుర్రాడు తనకిష్టం లేని ప్రపంచం నుండి స్వేచ్ఛగా ఎగిరిపోవడమే ఉడాన్ సినిమా. ఇన్ మై ఒపీనియన్ దిస్ ఈజ్ విక్రమాదిత్య మొత్తవానేస్ బెస్ట్ ఫిల్మ్. హై స్కూల్ అడాల్సెన్స్లోని డార్క్ బ్యూటీని రియలిస్టిక్గా ఎమోషనల్గా చూపించే సినిమా ఉడాన్. కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్కి సెలెక్ట్ అయిన ఈ సినిమా చూసినంతసేపు ఏదో యూరోపియన్ సినిమా చూస్తున్న ఫీలింగ్ కలిగిస్తుంది. సింపుల్ స్టోరీని పర్ఫార్మెన్సెస్తో తన టేకింగ్తో మోత్వాని ఒక మ్యాజిక్ చేశారు. తన అబ్యూజివ్ ఫాదర్ నుండి ప్రొటాగనిస్ట్ ఎలా బయటపడ్డాడన్నదే ఉడాన్ కథ. లిమిటెడ్ క్యారెక్టర్స్తో మెమరబుల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే ఫిల్మ్. సో డోంట్ మిస్ ఇట్. నెక్స్ట్ అగ్లీ. ఇంటర్నేషనల్ ఫిల్మ్ మేకింగ్ స్టైల్ని హిందీ సినిమాలో ట్రై చేసే ఫిల్మ్ మేకర్ అనురాగ్ కశ్యప్. ఆయన కమర్షియల్గా పాపులారిటీ తీసుకొచ్చింది గ్యాంగ్స్ ఆఫ్ వసీపూర్ అయినా సరే, ఐ పర్సనల్లీ బిలీవ్ అగ్లీ ఈజ్ అ మోర్ పవర్ఫుల్ ఫిల్మ్. డార్క్ సబ్జెక్ట్ మ్యాటర్స్ అనురాగ్ కశ్యప్ సినిమాల్లో కొత్తం కాదు, అందుకే ఈ సినిమా డైజెస్ట్ చేసుకోవడానికి ముందే ప్రిపేర్ అయి ఉండాలి. అగ్లీ సినిమా పేరులాగే కథ, అందులోని పాత్రలు అగ్లీగా ఉంటాయి. మనిషిలోని మంచిని చూపించాలంటే ఎవరైనా చూపిస్తారు, కానీ అగ్లీ సైడ్ని సినిమాల్లో చూపించాలంటే కొంతమంది వల్ల అవుతుంది. ఇండియాలో ఆ లీగ్ని లీడ్ చేస్తోంది అనురాగ్ కశ్యప్. ఒక చిన్న పాప కిడ్నాప్ చుట్టూ తిరిగే ఈ కథలో మంచోళ్ళు అంటే ఎవరో ఉండరు. స్వార్థం, ద్వేషం, మోసం ప్రతి మనిషిలో ఉండేవే. ఇలాంటి పాత్రల మధ్య ఒక చిన్న పాప కిడ్నాప్ జరిగితే ఎలా రియాక్ట్ అవుతారో చాలా థ్రిల్లింగ్గా రియలిస్టిక్గా చెప్తుంది అగ్లీ సినిమా. దిస్ ఈస్ డార్క్ థ్రిల్లర్ ఎట్ ఇట్స్ బెస్ట్. డోంట్ మిస్ ఇట్. నెక్స్ట్ మసాన్. లైఫ్, డెత్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ బిట్వీన్. కొన్ని సినిమాలు ఎండ్ టైటిల్స్ పడిన తర్వాత చాలాసేపటి వరకు మన మైండ్లో నుంచి పోవు. మసాన్ అలాంటి సినిమానే. దేని గురించి అని అడిగితే ఒక్క మాటలో చెప్పడం కష్టం. మసాన్ సినిమాలోని 2 కథల్లో ప్రేమ ఉంటుంది, విషాదం ఉంటుంది, అలాగే కాస్ట్ అండ్ రిలీజియన్ ఇక్కడ మనుషుల్ని ఎంత ప్రభావితం చేస్తాయో కూడా చూపిస్తుంది. మసాన్ కథ జరిగేది కాశీలో. దేవి దీపక్ వీళ్ళిద్దరి స్టోరీస్ని ప్యారలల్గా నేరేట్ చేస్తుంది సినిమా. ఇద్దరూ ఆర్థడాక్స్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలోని కష్టాలను చూస్తారు. లవ్ ఇద్దరి జీవితాలని మార్చేస్తుంది. మసాన్లో గొప్పతనం ఏంటంటే ఈ 2 కథలు ఎక్కడా కలవవు, కలవాల్సిన అవసరం కూడా కనిపించదు. క్లైమాక్స్ సీన్ అయితే సినిమాతో మన 2 గంటల జర్నీని ఫుల్ఫిల్ చేసేలా ఉంటుంది. వికీ కౌశల్, రిచా చద్దా, సంజయ్ మిశ్రా అందరూ టాప్ యాక్టర్సే. మసాన్ మూవీని ఫిల్మ్ లవర్స్ అసలు మిస్ అవ్వకూడదు. ఇట్స్ ఎ రియలీ గ్రేట్ ఫిల్మ్. నెక్స్ట్ LSD, లవ్, సెక్స్ ఆర్ ధోకా. ఆఫ్ బీట్ అండ్ ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్ ఫ్రమ్ దిబాకర్ బెనర్జీ. ఈ సినిమాలో 3 స్టోరీస్ ఉంటాయి. 3 కథల్ని కలిపే కామన్ థ్రెడ్ ఒకటే, అదే కెమెరా. ఫౌండ్ ఫుటేజ్ జోనర్లో ఇలాంటి స్టోరీ రావడం బహుశా ఫస్ట్ టైం అనుకుంటా. ఎంటైర్ ఫిల్మ్లో ఒక్క ఫ్రేమ్లో కూడా మనకి కన్వెన్షనల్ సినిమాటోగ్రఫీ అనేది ఎక్కడ కనిపించదు. మొదటి కథలో ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ స్టూడెంట్ తన డిప్లొమా ఫిల్మ్ షూట్ చేస్తూ ఉంటాడు. ఆ ఫుటేజ్లోనే స్టోరీ మొత్తం జరుగుతుంది. 2వ స్టోరీ ఒక సూపర్ మార్కెట్ సీసీ కెమెరాస్లో, 3వది పాకెట్ స్పై కెమెరాస్లో కనిపిస్తుంది. ఈ టర్మ్స్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ క్రాఫ్ట్, LSD ఈజ్ వన్ ఆఫ్ ఎ కైండ్, నెవర్ సీన్ బిఫోర్ ఎక్స్పీరియన్స్. ఫౌండ్ ఫుటేజ్ జోనర్లో చాలా సినిమాలు వచ్చాయి, మోస్ట్లీ హర్రర్ ఫిల్మ్స్. ఒక డొమెస్టిక్ హ్యూమన్ డ్రామాని హార్డ్ హిట్టింగ్గా చూపించింది మాత్రం LSD ఒకటే. అట్లీస్ట్ ఇండియన్ ఫిల్మ్స్లో ఇది ఫస్ట్ టైం. ఈ 3 లవ్ స్టోరీస్ కెమెరాలో కనిపించే రియాలిటీని చూపిస్తాయి, కానీ అది ఫిల్మ్ కెమెరా కాదు, సీక్రెట్ కెమెరా. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు దివాకర్ బెనర్జీ ఫర్ దిస్ ఇంక్రెడిబుల్ ఫిల్మ్. ప్లీజ్ డోంట్ మిస్ దిస్ జెమ్. నెక్స్ట్ షాహిద్.
హన్సల్ మెహతా డైరెక్ట్ చేసిన 2013 బయోగ్రఫీ, హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్ షాహిద్ అజ్మీ లైఫ్ని బేస్ చేసుకుని తీసిన సినిమా ఇది. బాలీవుడ్లో బయోపిక్స్ అనేసరికి పాపులర్ క్రికెటరో లేదా కాంట్రవర్షియల్ మూవీ స్టారో అయి ఉండాలి, కానీ షాహిద్ సినిమా అలాంటి మామూలు మసాలా కథ కాదు. ఒక జెన్యున్ హానెస్ట్ అటెంప్ట్ మూవింగ్ హ్యూమన్ డ్రామా. మైనారిటీ రైట్స్ని స్ట్రగుల్స్ని హానెస్ట్గా చూపించిన సినిమా షాహిద్. రియల్ లైఫ్ స్టోరీని ఎక్కడా అథెంటిసిటీ మిస్ కాకుండా చూపించే సినిమా ఇది. రాజ్కుమార్రావుకి బెస్ట్ యాక్టర్గా నేషనల్ అవార్డు వచ్చింది ఈ సినిమాతోనే. డాక్యుమెంటరీ స్టైల్లో తీసిన ఈ సినిమాకి డైరెక్టర్ హన్సల్ మెహతా కూడా నేషనల్ అవార్డు వచ్చింది. నా ఒపీనియన్లో షాహిద్ ఈజ్ ద బెస్ట్ బయోపిక్ ఇన్ బాలీవుడ్. సినిమా చూస్తే ఎందుకో మీకే అర్థమవుతుంది. నెక్స్ట్ హైవే. ఈ లిస్ట్లో మోర్ మెయిన్ స్ట్రీమ్ ఫిల్మ్. అలియా భట్, ఇంతియాజ్ అలీ, ఏఆర్ రెహమాన్ ఇలా పాపులర్ క్రూ ఈ సినిమాలో పనిచేశారు, కానీ సబ్జెక్ట్ మాత్రం ఆఫ్ బీట్ కదా. సోల్ సెర్చింగ్ థీమ్లో ఇంతియాజ్ అలీ మాస్టర్. ఆయన క్యారెక్టర్స్లో ఉండే ఇన్నర్ స్ట్రగల్స్ని బాగా చూపిస్తారు. ఫ్రీడమ్ అనేది హైవే సినిమాలో అండర్లయింగ్ ఎమోషన్. ఒక రిచ్ హై క్లాస్ అమ్మాయిని ఒకటి కిడ్నాప్ చేస్తాడు. వాళ్ళ మధ్య ఒక సెన్సిటివ్ ఎమోషనల్ బాండింగ్ స్టార్ట్ అవుతుంది. ఇదంతా చివరికి ట్రాజిక్గా ఎండ్ అవుతుంది. హైవేలో మ్యూజిక్, సినిమాటోగ్రఫీ టాప్ క్లాస్ ఉంటాయి. ఇంతియాజ్ అలీ క్రియేట్ చేసిన క్యారెక్టర్స్ మనల్ని డీప్గా ఆలోచించేలా చేస్తాయి. ప్రతి మనిషిలోనూ లోపల ఇంకోటి ఉంటాడు. బయటికి అన్ని రూల్స్ని రిస్ట్రిక్షన్స్ని పాటించిన ఫ్రీడమ్ కోసం తాపత్రయపడుతూ ఉంటాడు. ఆయన సినిమాల్లో ఇదే కామన్ పాయింట్. ఇదే బాలీవుడ్లో ఇంతియాజ్ అలీకి సోల్ఫుల్ ఫిల్మ్ మేకర్ అనే ట్యాగ్ని తీసుకొచ్చింది. హైవే సినిమా దీనికి గ్రేట్ ఎగ్జాంపుల్. సో ఫిల్మ్ లవర్స్, దట్స్ ఇట్ ఫర్ టుడే. మీకు నచ్చిన బాలీవుడ్ ఆఫ్ బీట్ సినిమా ఏంటో కామెంట్స్లో మాతో చెప్పండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. మా వీడియోస్ మీకు నచ్చితే మమ్మల్ని సపోర్ట్ చేయాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫిల్మీ గీక్స్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.